కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని, రెవెన్యూ డివిజన్ యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసన ర్యాలీలతో తమ ఆకాంక్షను తెలియజేస్తున్నారు కందుకూరు పరిరక్షణ జేఏసీ నేతలు. బైక్ ర్యాలీతో ఒంగోలు చేరుకోవాలనుకున్న అఖిలపక్ష బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పాదయాత్రగా ఒంగోలు చేరుకుని కలెక్టర్ను కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లాను ఆ లక్ష్యం నెరవేరకుండానే విభజించడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు కేంద్రంగా ఒక జిల్లా, మర్కాపురం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేస్తే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని చెప్పుకొచ్చారు. కానీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే అధికార పార్టీ నేతలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని, వారికిక రాజకీయ భవిష్యత్తు ఉండదు అని హెచ్చరించారు. వాళ్ళు కందుకూరు నుంచి ఇవ్వడానికి పంపిస్తాను కదా లోపల, నేను వచ్చిన ఎవరున్నారు ఉంటే ఇంతమంది ఎలా వచ్చారు? ఒంగోలులో నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుటాన్ని నిరసిస్తూ గత 20 రోజులుగా ఆందోళన జరుగుతున్నాయి. బంద్ కూడా నిర్వహించడం జరిగింది కందుకూరులో. ఈ నేపథ్యంలో తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కలెక్టరేట్ వద్దకు ఈరోజు బైక్ ర్యాలీగా రావాలని చూశారు. అయితే ఆ బైక్ ర్యాలీని కూడా పోలీసులు నిధులు చేయడంతో కందుకూరు నుంచి పాదయాత్రగా జేఏసీ నేతలు కలెక్టరేట్ వద్దకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ నేతలు ఉన్నారు, అసలు వాళ్ళ ఆందోళన ఏంటి, వాళ్ళు ఏ విధంగా అభిప్రాయాలు తెలియజేస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, ఏంటి మీ డిమాండ్? జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరు చీకట్లో తీసుకొచ్చిన ఈ గెజిటెట్ ఏదైతే ఉందో అది కందుకూరుకి చాలా ఘోర అన్యాయం, అవమానం అనే చెప్పాలి. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కందుకూరుని ఒక్క గెజిటెట్తో కాల రాయలేరు. కందుకూరుకి ప్రకాశం జిల్లాలో కొనసాగించకపోవడం ఒక ఎత్తు అయితే, నెల్లూరు జిల్లాలో కలపడం ఇంకొక ఎత్తు అయితే, రెవెన్యూ డివిజన్గా కొనసాగించకపోవడం ఇంకొక ఎత్తు. ఈ 3 రకాల అన్యాయాలు కందుకూరికి జరిగినాయి. ప్రకాశం జిల్లా కాకుండా నెల్లూరుని హెడ్ క్వార్టర్గా చేయడం అది ప్రజామోదం కాదు. ప్రజామోదం కానీ ఈ గెజిటెట్ కానీ ఈ పునర్విభజన కానీ కందుకూరికి ఏమాత్రం ఆమోదం కాదు. ఇది రెవెన్యూ డివిజన్ కందుకూరు నుంచి వెళ్ళిపోయే పక్షంలో దాదాపు 15 నుంచి 18 ఆఫీసులు కందుకూరు నుంచి తరలి వెళ్ళిపోతాయి. అందులో భాగంగా 1500 ఎంప్లాయీస్ కందుకూరు నుంచి తరలిపోతారు. దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైపోద్ది కందుకూరులో, ఏ రకంగా పాడైపోతుంది? దాని మీద డిపెండ్ అయిన వ్యాపారస్తులు కానీ, ఇళ్ల యజమానులు కానీ, అక్కడ ఉన్న వ్యాపార సంస్థలు కానీ ఇవన్నీ తరలి వెళ్ళిపోతాయి. కందుకూరికి ఇక ఏమాత్రం అస్తిత్వం ఉండదు. కాబట్టి ఈ పునర్విభజనలో భాగంగా కందుకూరికి జరిగిన అన్యాయాన్ని ఏమాత్రం సహించం. దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మా డిమాండు. ప్రకాశం జిల్లాలోనే కందుకూరిని కొనసాగించాలి, అట్లాగే రెవెన్యూ డివిజన్గా కందుకూరిని కొనసాగించాలి. ఇవి మాత్రమే మా డిమాండ్స్. ఇప్పుడు ఈరోజు మీరు మీ ఆవేదన తెలియజేసేందుకు బైక్ ర్యాలీగా వస్తుంటే మీ బైక్ ర్యాలీని కూడా పోలీసులు ఆపిన పరిస్థితి దీన్ని ఎలా చూస్తారు? అవునండి, నిరసన తెలపడం అనేది మనిషి ప్రాథమిక హక్కు. ఈ హక్కుని కాల రాయాలని చూశారు మన పాలక పక్షం వారు. ఈ హక్కుని ఏ రకంగా కాలు రాస్తారు? నిరసన తెలపడం ప్రాథమిక హక్కు, దాన్ని ఎవరూ కాలు రాయలేరు. మేము బైక్ ర్యాలీ అలౌ చేయలేదని పాదయాత్రగా టౌన్ బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ వెహికల్స్లో అలౌ చేశారు. అంతేగాని బైక్ ఏమాత్రం ఒక బైక్ కూడా ఇక్కడ వరకు రానివ్వలేదు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున. ఇప్పుడు మీరు చెప్పండి, గత 20 రోజులుగా వివిధ రూపాల్లో మీ ఆందోళన సాగుతున్నాయి, అయితే ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా సానుకూలత రాని పరిస్థితి ఎలా చూస్తారు? ఇది చాలా కుట్రపూరితమైనటువంటి వాతావరణంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇది రాజకీయంగా జరిగినటువంటి కుట్ర, లేకపోతే మా దివి శివరామ్ గారు చెప్పినట్లు 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కందుకూరు డివిజన్ని ఎక్కడో నెల్లూరు జిల్లాలో కలపడం అనేది ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం. ఇది కాబట్టి దీన్ని కందుకూరు డివిజనల్ స్థాయి అలాగే ఉంచి ప్రకాశం జిల్లాలోనే ఉంచాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. అధికార పార్టీ నుంచి ఏమాత్రం కూడా సానుకూలత రాని పరిస్థితి. 20 రోజులుగా మీరు వివిధ రూపాయలు ఆందోళన చేస్తున్నారు, మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఆందోళన చేయబోతున్నారు?
మేము 15 రోజుల నుంచి దీక్షలు చేస్తూ ఉన్నాం, బంధు చేస్తూ ఉన్నాం. మా కందుకూరు నియోజకవర్గం కానీ ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని, నెల్లూరు జిల్లాకు వద్దని చెప్పేసి. అలాగే మాకు ఎప్పటి నుంచో కూడా మాకు ఒక పారిశ్రామిక ఇది కూడా లేదు. మనకు చిన్నగా రామాయపట్నం పోర్టు తెచ్చారు, ఆ పోర్టు కూడా నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోతుంటే మేము ఎంతో బాధగా ఉంది. మాకు మమ్మల్ని ప్రకాశం జిల్లాలో నుంచి మా డివిజన్ని కందుకూరుని కూడా ప్రకాశం జిల్లాలో ఉంచాలని చెప్పేసి మేము అనుకుంటూ, ఇవాళ రేపట్లో మా గవర్నమెంట్ తరఫున కూడా సానుకూలంగా స్పందన వస్తుందని చెప్పేసి మాకు చిన్న ఇంటుంది. అలాగే కూడా తప్పకుండా 2 రోజుల్లో పరిష్కారం అయ్యే మార్గం ఉందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఏకపక్షంగా ఈ కందుకూరు డివిజన్ తీసుకెళ్ళి రద్దు చేయటం, నెల్లూరు జిల్లాలో కలపటం, 140 కిలోమీటర్ల దూరం నెల్లూరు జిల్లాలో కలపటం, మీరు ఏంది మీ ప్రధానమైన డిమాండ్? అది ఒకటే డిమాండ్, కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలా, మా జిల్లా హెడ్ క్వార్టర్గా ఒంగోలు మాత్రమే ఉండాలా ఒకటి. రెండోది, ఇది పురాతనమైన ఆంధ్రప్రదేశ్లోనే పురాతనమైన డివిజన్, ఇది రెవెన్యూ డివిజన్, దాన్ని ఆస్తిత్వం కోల్పోకుండా ఉండాలా. కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే కొనసాగుతుంది, అలాగే కందుకూరు రెవెన్యూ డివిజన్ యథావిధిగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పి కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క కందుకూరు నియోజకవర్గాన్ని ఒంగోలుని ఉంచాలి, అలా ఉంచకపోతే పెద్ద ఎత్తున తీవ్రతర ఆందోళన చేసి ప్రజలు ఐక్యంగా నిలబడి కందుకూరుని సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు పాలనా సౌలభ్యం పేరుతో జిల్లా కొత్త జిల్లాల ఏర్పాటు అని ఒక చెబుతూ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలును కాదని 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరులో కందుకూరును కలపటం ఏ విధమైన పాలనా సౌలభ్యం చెప్పాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ జేఏసీ నేతలు చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఎప్పటికైనా కందుకూరును రెవెన్యూ డివిజన్ కొనసాగడంతో పాటు కందుకూరును ప్రకాశం జిల్లాలో ఉంచాలని చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాసతో జనార్దన్, టీవీ 5.